జనరేషన్ మారుతున్న కొద్దీ ప్రేమ పెళ్ళిళ్ళు కామన్ గా మారిపోయాయి. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే కులం, మతం, వంశం అంటూ రకరకాల వంకలు పెట్టేవారు పేరెంట్స్ కూడా. ఇప్పుడు తమ పిల్లలు సంతోషం కంటే ఏది ముఖ్యం కాదంటున్నారు. ప్రేమకు ఎలాగూ కులమత పట్టింపులు లేనప్పుడు పెళ్లికి ఎందుకనే మైండ్ సెట్తో ఉంటున్నారు. ఒకరిపై ఒకరికి ఇష్టం కలిగి నమ్మకం కలిగితే చాలు, వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లడానికి తాము రెడీ అంటున్నారు. మరోవైపు కొన్ని ప్రేమ పెళ్ళిళ్ళు ఈ మధ్య ఖండాంతరాలు దాటుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్న మన తెలుగు కుర్రాళ్ళు అక్కడి అమ్మాయిలను ప్రేమిస్తున్నారు, పెద్దలను ఒప్పించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అయితే తిరుపతిలో దీనికి కాస్త డిఫరెంట్గా ప్రేమ వివాహం జరిగింది. తిరుపతి అమ్మాయిని అమెరికా అబ్బాయి ఏరుకోరి పెళ్లి చేసుకున్నాడు. శ్రీనివాసుడి పాదాల చెంత వీరిద్దరు పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం జరగడం టాక్ ఆఫ్ ది ఏపీ అయ్యింది. తిరుపతికి చెందిన జయచందర్ రెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమార్తె హర్షివి బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని బోస్టన్ మహానగరంలోని ఆత్హేనా హెల్త్ అనే కంపెనీలో జాబ్ చేస్తుంది. అదే కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న అమెరికాకు చెందిన డామియన్ ఫ్రాంక్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమికులుగా కొద్ది కాలం పాటు గడిపిన వీరు జీవితాంతం కలిసే ఉండాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై రెండు కుటుంబాల పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పి ఒప్పించారు. వివాహ వేడుకను ముందుగా అమెరికాలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ కుమార్తె తల్లిదండ్రులు బంధువుల కోరికతో తిరుపతిలోని ఓ హోటల్లో గురువారం రాత్రి వివాహం ఘనంగా జరిపారు. ఈ పెళ్లికి పెళ్లికొడుకు తండ్రి స్కాట్ బూషార్డ్, తల్లి అన్నా బుషార్డ్, పెళ్లికొడుకు తమ్ముడు, అతని భార్య వచ్చి సందడి చేశారు. ఇక అందరి సమక్షంలో అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం కన్నుల పండుగగా జరిగింది. ఇక్కడి సాంప్రదాయాన్ని పాటిస్తూ తమ కూతురికి తమకు అంత గౌరవాన్ని ఇచ్చిన పెళ్లి కొడుకు, అతని పేరెంట్స్పై పెళ్లి కూతురు బంధువులంతా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పెళ్లికి చుట్టాలే కాకుండా అక్కడి వారు కూడా ప్రత్యేకంగా చూడటానికి రావడంతో పెళ్లి మండపం కలకల్లాడింది. వీరిద్దరి పెళ్లితో అప్పుడెప్పుడో వచ్చిన పడమటి సంధ్యారాగం మూవీలో హీరో హీరోయిన్లా వీరిద్దరూ ఉన్నారంటూ, ఆ తూర్పు ఈ పశ్చిమంలో ఒకటయ్యారని వధూవరులను సంతోషంగా దీవించి వెళ్లారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.